హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న బిల్డింగ్ మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఎల్షేప్ హాలు కిచెన్ రెండు బెడ్రూమ్స్ అయితే ఒకే గ్రేజర్ ఉపయోగించడం కరెక్టా కాదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం అసలు ఒకే గ్రేజర్ ఉపయోగించడం వల్ల మనకి మేలు జరుగుతుందా ఏమైనా ఫ్యూచర్లో సమస్యలు వస్తాయా రెండు బాత్రూమ్స్కు కలిపి ఒకే గ్రేజర్ను ఉపయోగించదా ఒకే గ్రేజర్ ఉపయోగించుకుంటే బెస్ట్ కాదని చాలామంది అడగటం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో వచ్చే సమస్యలు ఏమిటి ఏమైనా ఖర్చు సేవ్ అవుతుందని ఏర్పాటు చేసుకుంటున్నారా మరి ఏ విధంగా బెనిఫిట్ పొందటానికి ఒకే గ్రేజర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ఒకే గ్రేజరు సపరేట్ సపరేట్ గ్రేజర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల జరిగే మేలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం గమనించుకుంటే రెండు బాత్రూమ్లకు ఒకే గ్రేజర్ ఏర్పాటు చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే మనకి స్విచ్ ఎవరయ్యాలి స్విచ్ చేసిన వాళ్ళే స్థానానికి వెళ్ళాలంటే ఇప్పుడు మామూలుగా ఒక బాత్రూంలో ఈ గ్రేజర్ బిగిచ్చాం అనుకుందాం సపోజ్ మాస్టర్ బెడ్రూమ్లో గ్రేజర్ ఏర్పాటు చేసాం ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఏర్పాటు చేసిన బాత్రూంలో గ్రేజరు కనీసం రెండు బాత్రూమ్స్కి కవర్ అవ్వాలంటే ఇరవై లీటర్ల గ్రేజర్ ఏర్పాటు చేయాలి కనీసం ఒక బాత్రూంలో ఒకళ్ళు స్నానం చేస్తారు పక్క బెడ్రూంలో ఉన్న మనుషులు ఇప్పుడల్లా స్నానం చేయరు అనుకుంటే ఇరవై లీటర్లు గ్రేజర్ని నీళ్లు కాకబెడుతూ ఉంటుంది గ్రేజర్ ఒక మనిషికి ఇంచుమించుగా పది లీటర్ల గ్రేజర్ సరిపోతుంది ఒక మనిషి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంకో మనిషి వెళ్ళటానికి ఎప్పటికప్పుడు పది లీటర్ల గ్రేజర్ అయితే ఎక్కువ లేదు పదిహేను లీటర్లు ఇప్పుడు జనరల్గా మనం బిల్డింగ్లో పదిహేను లీటర్ల గ్రేజర్లు సలహా ఇస్తున్నాం కొనమని మనం అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇరవై లీటర్ల గ్రేజర్ తెచ్చుకొని రెండు బాత్రూమ్ పెట్టుకుంటున్నారు ఇరవై పాతిక లీటర్ల గ్రేజర్ల దాకా ఉపయోగిస్తున్నారు అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది ఒక బెడ్రూమ్లో అవసరమైనప్పుడు కూడా మొత్తం నీళ్ళన్నీ గాగబెడుతూ ఉంటుంది ఆ మనిషికి అన్ని వాటర్ అవసరం ఉండదు పవర్ బిల్లు వేస్ట్ పోనీ స్విచ్ ఎవరయ్యాలి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు తలుపు కొట్టి స్విచ్ చేయమని చెప్పాలా పోనీ అటుపక్క స్విచ్ ఏర్పాటు చేసాం ఇటుపక్క స్విచ్ ఏర్పాటు చేసాం అనుకుందాం స్విచ్ చేసిన వాళ్ళు స్థానానికి వెళ్ళి వాళ్ళు ఉపయోగించుకొని మళ్ళీ రెండో మనిషి కూడా ఏమంటే మళ్ళీ స్నానం చేయకపోతే ఆ వాటర్నే మళ్ళీ చలబడిపోతూ ఉంటాయి ఆ ఉన్న వాటర్తో మళ్ళీ రెండో వాళ్ళు కూడా స్నానం చేయాల్సి వస్తుంది అంటే వేస్ట్ అది కాగ్ని అని చెప్పి వెళ్ళి స్నానానికి వెళ్తూ ఉండాలి పోనీ అలా కాదని చెప్పి పదిహేను లీటర్ల గ్రేజర్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు స్విచ్ చేసుకున్న వాళ్ళు ఆ బెడ్రూమ్లో వాళ్ళు స్నానాలు చేసి ఆ బాత్రూంలో మళ్ళీ వీళ్ళు అదే టయానికి వెళ్ళాల్సి వచ్చింది అనుకో స్నానికి మళ్ళీ గంట టైం పడుతుంది ఆ నీళ్ళు కాగటానికి మళ్ళీ వీళ్ళకి పావుగంట వాళ్ళకి పావుగంట ఈ పాస్ట్ జనరేషన్లో అంత టయాలు ఎవరికి ఉంటుంది ఎవరికి స్విచ్ చేసుకోవటం వాళ్ళు స్నానం చేసి బయటికి రావడం ఎవరు బాత్రూమ్ వాళ్ళు ఉపయోగించుకోవడానికి టక్ మనం స్విచ్ చేసుకున్నామా పది నిమిషాలు నీళ్ళు కాగినాయి స్నానం చేసి పక్క వచ్చాము అన్నట్టు కానీ వాళ్ళు చేశారా అందులో నీళ్ళు ఒత్తనే లేదా మళ్ళీ ఒకరు బాత్రూంలో అడిగి మీరు చేశారా నీళ్ళు ఒత్తాయా రా లేదండి ఇదంతా చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఈ విధంగా ఏం చేశారంటే ఇక్కడ మనం రెండు బాత్రూమ్స్ కలిపేసి ఒకే పాయింట్ లాగారు అంటే ఈ గిద్ర ఒక బాత్రూంలో గ్రేజర్ బిగించుకుంటే పక్క బాత్రూంలో కూడా ఒక ట్యాప్ పాయింట్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు వాస్తవానికి ఈ బిల్డింగ్ ప్లంబింగ్ వర్క్ మనకు చేయలేదు అయితే నేను చేసిన బిల్డింగుల్లో నా సలహా ఏంటంటే ఒకటే గ్రేజర్ కన్నా కూడా మనం రెండు బాత్రూమ్స్కి సపరేట్ సపరేట్ గేజర్లు పెట్టుకోమని చెప్తూ ఉంటాను అయితే ఇక్కడ మనకి వాళ్ళు ఏంటంటే బిల్డింగ్ ఓనర్ గారు కూడా రెండు బాత్రూమ్స్కి ఒక గ్రేజర్ పెట్టడం అని చెప్పటం వల్ల అలా చేసి ఉండొచ్చు మనం వర్క్ ఎలా చేశారన్నది కాదు ఇక్కడ పరిస్థితులు చెప్తున్నా మీకు ఒక ఉదాహరణగా తీసుకున్న ఒక బిల్డింగ్ని మీకు అవగాహన వచ్చే విధంగా వీడియో చేస్తున్నా కారణం ఏంటంటే రెండు బాత్రూమ్స్ మీకు సపరేట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కో బాత్రూమ్లో రో మనకి పదిహేను లీటర్లు గ్రేజరు మీకు అంతగా ఒక బాత్రూమ్ పదిహేను లీటర్లు పెట్టుకోండి మనీ ప్రాబ్లం అనుకోండి ఒక దాంట్లో పది లీటర్లు పెట్టుకోండి ఐదు వేలు ఐదు వేలు కన్నా గ్రేజర్లు కాస్ట్ ఉండవు మరీ కంపెనీ ఇంకా హైయెస్ట్ ఉంటే మహా ఏడు వేల్లో అవుతాయి లేదా తక్కువలో పోదాం అనుకుంటే నాలుగు మూడు వేల రూపాయల్లో కూడా పదిహేను లీటర్లు గ్రేజర్లు ఉన్నాయి అవి కూడా బ్రహ్మాండంగా పని ఉంటాయి అనేక కంపెనీలో ఉన్నాయి కంగారు పడాల్సిన పని లేదు గ్రేజర్లు ఎప్పుడు కూడా వాటర్ని బట్టి అవి తొందరగా కంప్లైంట్ వస్తాయి సాల్ట్ వాటర్ మంచి వాటర్ అని అనేది కూడా ఉంటుంది ఏదేమైనప్పటికీ ఎవరి బాత్రూంలో వాళ్ళకి సపరేట్గా గ్రేజర్లు ఉంటే వాళ్ళు స్విచ్ చేసుకొని స్నానం చేసి వస్తే మీకు పవర్ బిల్లు సేవ్ అవుతుంది ఇసుక్ కూడా ఉండదు ఇబ్బంది ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే స్విచ్ చేసి అవతల పర్షన్లో వాళ్ళకి నీళ్ళు కాగి వాళ్ళు స్నానం చేసి వాళ్ళ దయ్యాకి వీళ్ళకి వెళ్ళాలన్నా ఇబ్బంది లేదంటే ఒక మనిషికి అవసరమైతే ఇరవై లీటర్ల నీళ్లు ఆగబెడుతుంది గ్రేజర్ ఇక గ్రేజర్ కనుక స్విచ్ అనుకో మనకు చలికాలం అయితే చెప్పాల్సిన పని లేదు ఆన్ చేసి ఉంటే అవి చల్లబడటం మళ్ళీ హీట్ అవ్వటం మళ్ళీ చల్లబడటం మళ్ళీ హీట్ అవటం స్విచ్ చేసి వదిలేస్తే ఏమవుతుంది ఎప్పుడైతే కూల్ అవుతాయో ఆటోమేటిక్గా మళ్ళీ అవే వాటర్ను హీట్ చేస్తూ ఉంటుంది గ్రేజర్ ఏదేమైనప్పటికీ అది సరైన పద్ధతి కాదు మీకు అవకాశం ఉన్నంతవరకు ఏ బాత్రూమ్కి ఆ బాత్రూమ్ సపరేట్ గ్రెజర్లు ఏర్పాటు చేసుకోవటమే మంచిదని నా సలహా కొంతమంది అనుకుంటారు ఖర్చు కలిసి వస్తుంది అనుకుంటారు ఎలా కలిసి వస్తుంది కర నుంచి ఇక్కడికి పైపులు ఎంత అవుతాయి గాడిలు ఎంత అవుతాయి ఫిట్టింగ్స్ ఎంత అవుతాయి వైర్ ఎంత అవుతుంది రెండు స్విచ్లు ఏర్పాటు చేస్తే రెండు స్విచ్లకు సంబంధించి అక్కడి నుంచి ఇక్కడికి వైరింగ్ ఎంత అవుతుంది కొత్త గ్రేజర్ వచ్చింది ఆ ఖర్చు అంతా లేక చూసుకుంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక గ్రేజర్ను ఉపయోగించుకుంటే చాలా సేవ్ అవుతాం అనుకుంటున్నారు కానీ సేవ్ అయ్యేది ఉండదు విపరీతమైన ఖర్చు పెరుగుతుంది కరెంటు బిల్లు ఆశిపోద్ది ఏదేమైనప్పటికీ సపరేట్ గ్రేజర్లు పెట్టుకోండి